चीना भारत देश सरहद भारत आर्मी जवान चीना सैनिक दंगचाटना चाव देब तो विधा भारत देशा की एंडकोट मन ईर जवां मारनायुधाल तो मोसगించి దాడి చేసి దుర్మార్గంగా 20 మంది జవాన్లను పట్టణం పెట్టుకున్నటువంటి చైనా యొక్క దొంగచాటు దాడిని తీవ్రంగా ఖండిస్తూ భారత రక్షణ కోసం సరిహద్దుల్లో 24 గంటలు కంటికి రెప్పల దేశాన్ని దేశ ప్రజలని రక్షించడమే లక్ష్యంగా ఈనాడు అమరులైనటువంటి వీర జవాన్లకు ఘన నివాళులు అర్పిస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఆ వీర జవాన్లకు వారి కుటుంబ సభ్యులకు అలాగే ఈనాటికి ఆ సరిహద్దులతో పాటు ఈ దేశ రక్షణ కోసం ముందు భాగంలో నిలిచినటువంటి అన్ని కాగాలకు సిద్ధపడినటువంటి వీర జవాన్లకు వారి కుటుంబ సభ్యులందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఈరోజు అంకిత భావంతో సెల్యూట్ చేస్తూ వారందరికీ కూడా అమరులైన వారికి నివాళులు అర్పిస్తూ కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు చైనా యొక్క ఈ దాడిని ఖండిస్తూ అమరులకు నివాళులు అర్పిస్తూ చైనా వస్తువులన్నింటినీ కూడా మనం బహిష్కరించాల్సిన అవసరం ఉన్నది. ఇది నైతికంగా మనం మన సైనికులకు ఇచ్చేటువంటి ఒక బలం, వారి త్యాగాలకు మనం ఇచ్చేటువంటి ఒక ఘన నివాళి. ఈరోజు మనం చూసాం సంతోష్ కుటుంబం తల్లి భార్య బిడ్డలు మనందరికీ కూడా కన్నీళ్ళు వస్తుంటే కూడా వారి కన్నీళ్ళలో దేశాన్ని దేశ ప్రజలని ఉత్సాహపరిచే విధంగా వారి త్యాగాలని కొనినాడుతూ మరి ఈరోజు వాళ్ళ తల్లి ఒక పాట రూపంలో తన కొడుకు చేసినటువంటి త్యాగాన్ని వివరిస్తూ ఉందంటే ఆయన ఆయన కుటుంబం ఈ దేశం పట్ల ఈ దేశం యొక్క ప్రజల రక్షణ కోసం త్యాగాలు ఇచ్చే కుటుంబంగా ముందుకొచ్చింది. మరొకసారి వారికి మనం ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈరోజు దేశమంతా కూడా ఆ సైనికులకు ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూనే దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారి నాయకత్వంలో చైనాకు దీటైనటువంటి సమాధానం చెబుతుంది. ప్రపంచాన్నంతా కూడా గడగడలా వణికిస్తున్నటువంటి కరోనా వైరస్ని ఈరోజు వ్యాప్తి చేయడంలో ఆ కరోనా వైరస్ని ఈ ప్రపంచానికి ఇచ్చినటువంటిది చైనా. ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో దుర్మార్గమైనటువంటి దాడులతో ప్రపంచ దేశాలన్నింటి కూడక ఒక ప్రమాదకారిగా మారినటువంటి చైనా యొక్క చర్యల్ని కట్టడి చేస్తూనే ఈరోజు వీర జవాన్ల యొక్క మరణానికి ధీటుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సమాధానం వస్తుంది. దేశ ప్రజలు అందుకు అండగా నిలిచి మనమందరం కూడా నివాళులు అర్పించడమే కాదు చైనా యొక్క కార్యకలాపాల మీద కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి ప్రతి నిర్ణయాన్ని పాటిద్దాం. మరొకసారి ఇలాంటి సంఘటనలు ఏ దేశము పాల్పడకోకుండా చైనాకు దీటైన సమాధానం ద్వారా ఈ ప్రపంచ దేశాలన్నింటి కూడా ఒక సందేశాన్ని పంపించాలని కోరుకుంటూ ఈరోజు కదిరి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఘన నివాళులు అర్పించినందుకు విచ్చేసినందుకు వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా. ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ ఇతరులందరికీ ధన్యవాదాలు. హవాయిలో సరిహద్దులు 3 రోజుల క్రితం జరిగినటువంటి దాడిలో భారతదేశానికి చెందినటువంటి వీర జవాన్లు దాదాపుగా 20 కుటుంబాలు భయపడి మరణించడం జరిగింది. భారతదేశ రక్షణ కొరకు భారతదేశాన్ని అనుక్షణం తన ప్రాణాలు కణంగా పెట్టి కాపాడినటువంటి యావత్ వీర జవాన్ యొక్క స్ఫూర్తితో ఈ దేశంలో ఉన్నటువంటి యావత్ యువత కూడా వారి యొక్క
వారి యొక్క స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని అందరూ కూడా దేశ రక్షణ కోసమై పాటుపడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా భారతదేశానికి సరిహద్దులో ఉన్నటువంటి చైనా కానీ అటు పాకిస్తాన్ కానీ పరస్పరం మిత్రపక్షాలతో దేశ యొక్క రక్షణలు, దేశంలో అభివృద్ధి కొరకు పాటుపడాల్సినటువంటి దేశాలు ఈ రకమైనటువంటి దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ఈ ఎవరైతే వీరజవాన్లు మృతి చెందారో ఆ వీరజవాన్ల యొక్క కుటుంబానికి నా యొక్క ప్రగఢ సానుభూతి తెలియజేస్తూ వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తూ భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ కుటుంబాలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ వారి తోడ్పాటును అందించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాలు ఈ భారతదేశంలోనే కాకుండా యావత్ ప్రపంచవ్యాప్తంగా చేసేటప్పుడు మనం చేసేటువంటి నివాళులన్నీ కూడా ఎవరైతే దేశ రక్షణ కోసం పాటుపడుతున్నారో అటువంటి యొక్క దేశ రక్షణ వీర జవాన్లు మరణించిన వారే కాకుండా ఇప్పుడు జీవిస్తూ మన యొక్క రక్షణకు పాటుపడుతున్నటువంటి ఆర్మీ జవాన్లకు మనం బాసటగా అండగా నిలబడి వారి యొక్క ఆత్మస్థైర్యాన్ని నింపాల్సిన బాధ్యత ప్రతి భారతదేశ పౌరునిగా మన యొక్క బాధ్యత అని చెప్పి ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, కదిరి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మొన్న జరిగినటువంటి సైనికుల విరమణ ఒప్పంద ప్రకారం రుణదేపతో మన సైనికుల్ని 20 మందిని పట్టణ పెట్టుకున్నటువంటి చైనా సైనికులు తమ ఒప్పంద విరమణ ప్రకారం దొంగదెబ్బ తీస్తూ వస్తున్నారు. దీనికి నరేంద్ర మోడీ ప్రభుత్వంలో వారికి తగిన బుద్ధి చెప్తారని, అదేవిధంగా దేశంలోని ప్రతి ఒక్క వ్యక్తి మన దేశం అభివృద్ధి చెందాలన్నా, ఇలాంటి దొంగదెబ్బ తీసే దేశాలని దెబ్బతీయాలన్నా వారి విదేశీ వస్తువుల్ని మనం బహిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాన్ని అందరూ పాటిస్తారని తెలియజేస్తున్నాం. కదిరిలో ఈరోజు మొన్న జరిగిన చైనా భారత్ దాడిలో మరణించిన 20 మంది వీర జవాన్లకు ఈరోజు నివాళులు అర్పించడం జరుగుతుంది. గతంలో కూడా ఇలాంటివి 1956లో కూడా జరిగింది. కాబట్టి ఈరోజైనా మనం ఈరోజు నుంచి కూడా కదిరే కాదు, ప్రపంచం మొత్తం కూడా ఈరోజు చైనాకు సంబంధించిన వస్తువులు కానీ అలాగే చైనాకు సంబంధించిన యాప్స్ కానీ బహిష్కరిస్తే మనం ఈ వీర జవాన్లకు నివాళులు అర్పించింది అవుతుందని తెలియజేస్తున్నా. జై హింద్, జై భారత్ మాత. మరి సరిహద్దుల్లో 20 మంది జవాన్లను కాదు, 20 మంది జవాన్లలో అతమార్చిన చైనా దురాగతాన్ని మన భారతదేశం ఖండిస్తూ ఉంది. ఏమన్నా నిన్నటి దినం రామవిలాస్ పాస్వాన్ కావచ్చు, కేంద్రమంత్రులు ముందుకు వచ్చి మనం చైనా వస్తువులను బహిష్కరిద్దాము, ఇక నుంచి చైనా వస్తువులు కానీ చైనా యాప్స్ కానీ ఏవే కానీ మొబైల్స్ కానీ కొనకూడదని చెప్పేసి నిన్నటి దినం జీవోస్తులు వెళ్తున్నాయి. చైనా వస్తువులు నిషేధించి వారిని చైనా దేశాన్ని ఆర్థికంగా బలహీనపరిస్తే మన దేశం మీదకి ఏమాత్రం రాలేదు. ఇంటిని ప్రతి ఇంటి నుంచి భారతదేశంలో ఒక సైనికుడే తయారయ్యి చైనా యుద్ధానికి ప్రిపేర్ కావాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను యావత్ భారతదేశాన్ని కోరుకుంటున్నాను. మన నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మొన్న పాకిస్తాన్ను ఎలా దెబ్బతీసినామో అలాగే అప్పటి వరకు కూడా మన నరేంద్ర మోడీ నిద్రపోవడం చెప్పేసి ఈరోజు అఖిల పక్ష సమావేశంలో కూడా ఆయన అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చిపోతున్నారు. కాబట్టి ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారికి యావత్ భారతదేశానికి మనం 15వ తేదీ చైనాకు భారతదేశానికి జరిగినటువంటి యుద్ధంలో భారతదేశానికి సంబంధించినటువంటి ఆర్మీ జవాన్లు చైనా యుద్ధ జవాన్లపై పోరాడి ఎదురెట్టి పోరాడి 20 మంది జవాన్లు వీరమరణం పొందడం జరిగింది. వీరందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ కదిరి శాఖ ఆధ్వర్యంలో నివాళులు అర్పిస్తూ వీరి ఆత్మలకు శాంతి కలగాలని చెప్పి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ వీరి కుటుంబాలకు దేశంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బాసటగా నిలవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. అందుకనే ఈరోజు ఎక్కడ చూసినా కూడా దేశం మొత్తమంతా కూడా నిర్ఘాంతపోయే విధంగా వీరి ఆత్మల శాంతి కోసం కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. చైనా దురాక్రమణకు పాల్పడి భారత భూభాగాన్ని ఆక్రమిస్తున్నటువంటి సందర్భంలో తట్టుకోలేక పోరాడినటువంటి వీర సైనికులు ఈరోజు మనకెంతో స్ఫూర్తిదాయకం.
మనం కూడా వీరికి స్ఫూర్తినిచ్చే విధంగా అదేవిధంగా వీరి కుటుంబాలకు అండగా నిలవాల్సినటువంటి అన్ని సందర్భాల్లో కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంతో పాటు వీరి కుటుంబాలకు ఆత్మస్థైర్యాన్ని కలిగించాల్సినటువంటి బాధ్యత భారతదేశ పౌరులుగా మనందరి మీద ఉన్నది. ఆ విషయాన్ని తెలియజేస్తే అదేవిధంగా ఈ దేశం కోసం ఈ దేశ రక్షణ కోసం పోరాడినటువంటి వీర జవాన్ల యొక్క మరణం వృధా పోదు, దీనికి తగినటువంటి ప్రతీకారం ఖచ్చితంగా జరుగుతుందన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. దాదాపు 70 ఏళ్ళ వ్యక్తి అయినా కూడా 17 ఏళ్ళ యువకుడి తిన్న ఆలోచన చేస్తాడు కాబట్టి ఈ విషయంలో మనం ఏమాత్రమో సంకోచించాల్సిన అవసరం ఉండదు. యావత్ భారతదేశంలో ఈరోజు నిన్నటి దినం కన్నీటి వీడ్కోలతో సంతోష్ బాబు గారి కావచ్చు, వారి కుటుంబ సభ్యులకు కావచ్చు, వారి పిల్లలకు కావచ్చు, అందరికీ సంతాపం వెతుకొచ్చినారు. కాబట్టి ఈ దినం మనం కదిరి బీజేపీ శాఖ కదిరి శాఖ బీజేపీ ఆధ్వర్యంలో వారికి ఘన నివాళి అర్పించినాము. ధన్యవాదాలు. జై కిసాన్, జై హింద్.